వినుకోనెస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ మండలం మిట్టన్రాజుపల్లి గ్రామంలోని సాయి బృందావనంలో ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న నేతలు. వినుకొండ పట్టణంలోని ఒకటో వార్డులో విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన. హాజరైన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఒంటరి మహిళలు వృద్ధులను టార్గెట్ చేస్తున్న దొంగలు ప్రయాణ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు. వినుకొండ మండలంలోని విటన్రాజుపల్లి గ్రామం వద్ద గల సాయి బృందావనంలో శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. మహాచండీ యాగం శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రధాత హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో భారతదేశంలో మునుపెన్నడూ జరగని విధంగా రెండోసారి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. దసరా నవరాత్రుల కార్యక్రమం శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఉదయం 6 గంటల నుండి గురూజీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. మొదటగా ఈ రోజు ప్రత్యేక అలంకారం శ్రీ స్వర్ణ కవచలాంకృత దేవి అమ్మవారికి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు మాజీ శాసనసభ్యుడు మక్కిన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు మహాచండీ యాగం అభిషేకాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గురువు ఆశీస్సులు పొందారు. గురూజీ మాట్లాడుతూ ఈ మహోత్సవములు సర్వలోక కళ్యాణార్థమై జరపబడుతున్నాయని రైతులు వ్యాపారులు కార్మికులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పరవశించాలని భక్తజన సమూహము ఈ మహోత్సవాలలో పాల్గొని ధన వస్తు సేవల రూపంలో వారి వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సాంగాయే సమరివారాయే సవాహనాయే సాయుధాయమోర్మ్యే నారసుదరాభవ జయ దుర్గే హర దుర్గే శివ దుర్గే సత్యానందోయ నమస్య కామః నమః పార్వతే పదయే హర హర మహాదేవ శ్రీ మహాసరస్వతే దేవదే జయ 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 సర్వం శ్రీ జగదంభార్పణమస్తు జయ భోలో జగదంభే విష్ణువారిణే మాతాకే జయ అమ్మే భవానీ మాతాకే జగదంభార్పణమస్తు జయ భోలో జగదంభే విష్ణువారిణే మాతాకే జయ అంబే భవానీ మాతాకే చండే మాతాకే దుర్గా మాతాకే జయ. ఓం మయిగిరి నందిని నందితమోధిని విశ్వవినోదిని నందనుతే గిరివర విన్యసిలోధిని వాసిని విష్ణు విలాసిని. వినుకొండ పట్టణంలోని ఒకటో వార్డు కళ్యాణ్పురి కాలనీ ధర్మపురి కాలనీలో వీధి లైట్లు లేక ఇబ్బంది పడుతుండటంతో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్రకటిత కరెంటు కోతలతో ఒకటో వార్డులోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఉక్కపోతలో జీవిస్తున్నారని అన్నారు. కరెంటు కోతలతో ప్రజలు అంధకారంలో నివసిస్తూ దోమల స్వైర విహారంతో జ్వరాల పారిన పడి రోగాలకు గురై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. అనంతరం మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ప్రజల మద్దతుకు కూడగట్టే కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ నినాదాలు చేశారు. సైక ప్రభుత్వం పోవాలని బాబు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. దానికి ఉదాహరణ పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణంలోని ఈ ధర్మపురి కాలనీ.
అలాగే వెండ పుస్తకాన్ని చూస్తూ ఉంటే గత 10 నెలలుగా వీధి దీపాలు లేవు. అధికారులు చెప్పుకున్న మొత్తుకున్న పట్టించుకున్న నాదుడే లేడు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆనాడు చంద్రబాబు గారు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి మున్సిపాలిటీలో కూడా ఎల్ఈడి బల్బులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు, ప్రతి లైట్ వెలిగించారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీధి దీపాలు పోతే ఇక పట్టించుకునే పరిస్థితి లేదు. ఏం పాపం చేశారు? ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయటమే ఈరోజు ప్రజలు చేసినటువంటి పాపమా? 10 నెలల నుండి వీధి దీపాలు లేవు, వేయండి వేయండి అని మొత్తుకున్నా పట్టించుకున్నటువంటి నాదుడే లేకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. మరోపక్క కరెంటు బిల్లులు దోపిడీ, మీటర్ రీడింగ్ నెలకొకసారి తీయాల్సిన బాధ్యత ఉంది కదా అధికారుల మీద, కానీ నెలకొకసారి తీయరు. 40 రోజులకు ఒకసారి 50 రోజులకు ఒకసారి మీటర్ రీడింగ్ తీసి స్లాబ్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి బిల్లులు ఎక్కువేస్తూ ఉన్నారు. ప్రజలకు మోయలేని భారం అయిపోయింది. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నెలకొకసారి కంపల్సరీగా మీటర్ రీడింగ్ తీసి వెంటనే కరెంటు బిల్లులు, గతంలో తెలిసిన పాలనలో ఏ స్లాబులు అయితే ఉన్నాయో ఆ స్లాబులతో పేదలకి కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు? 10 నెలలుగా వీధి దీపాలు లేవని కనీసం ఇక్కడ సోషల్ మీడియాలో కూడా పెట్టారు, ఇక్కడ వీధి దీపాలు లేవు మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పేసి ఈ కాలనీ వాళ్ళు అనేక సార్లు సోషల్ మీడియాలో కూడా పెడితే పట్టించుకోలేదు. అధికారులు కంప్లైంట్ ఏంటి ఇస్తే పట్టించుకోలేదు. ఎంత నిర్లక్ష్యం! కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు? మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఎవరికి పట్టదా? బొల్లా బ్రహ్మనాయుడు బుద్ధుందా? నేనేదో వినుకోండా అభివృద్ధి చేశాను, అది చేశాను, ఇది చేశాను అంట. నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ చూపించు? వీధి దీపాలు వేయటం చేత కానీ అసమర్థ ఎమ్మెల్యే, నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడుంది? ఈరోజు ఎక్కడ చూసినా చీకటి. బొల్లా బ్రహ్మనాయుడికి భూములు, పేదల భూములు, ప్రభుత్వ భూములు భూ కబ్జాలు చేయడం, ప్రజల సొమ్ము దోచుకోవటం తప్ప అదే యావదప్ప ఎప్పుడైనా ప్రజా సమస్యలు పట్టించుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు? ఇలాంటి ఎమ్మెల్యేలకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా. కరెంటు కోతలు ఎత్తివేయాలి, ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయానికి 9 గంటల కరెంట్ అని చెప్పేసి 3 గంటలు కూడా కరెంట్ ఇవ్వటల్లా. ఈరోజు లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయి రైతాంగాన్ని. వెంటనే వీధి దీపాలు వేయకపోతే ఈ ఎస్టీలు, ముస్లిం మైనార్టీలు, బీసీలు ఉన్న ఈ కాలనీలో, అలాగే వెన్నపోస్ కాలనీలో వెంటనే వీధి దీపాలు వేయకపోతే మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 8వ తారీఖు నుంచి కరెంట్ లేదు సార్ మా ఇక్కడ కళ్యాణ ధర్మపురం కాలనీలో. మేము చాలాసార్లు చెప్పాము, ఎవరు అసలు పట్టించుకోలేదు. కానీ కరెంటు స్తంభాలు 2 లారీలు దించి ఇక్కడ మేము ఎప్పుడు చెప్పినా మీ కరెంటు పోల్ను వేసిన తర్వాత మొత్తం మీ 3 ప్లేస్లు ఆగుతామన్నారు. ఆ 3 ప్లేస్ లేదు, స్తంభాలు పోల్ వేసింది లేదు. 2 లారీలు దించి 2 లారీలు పంపించేస్తారు. ఏరే ఊర్లోకి ఎక్కడ పంపిస్తే తెలవదు మాకు. ఇది మా ఇక్కడ జరిగిన ప్రదేశం. ఈ మురికి కాలువలు కనీసం నెలకొకసారి కూడా తీరు, 2-3 నెలలకి 4 నెలలకు ఒకసారి తీస్తున్నారు. ఇక్కడ నైట్ పాములు, మొన్న మా ఇంటి దగ్గర పాము, మా అమ్మాయి చిన్నమ్మాయి వెళ్తుంటే కాలు తగిలితే అప్పుడు మేము కరెంటు ఇంట్లో కరెంటు ఉంటే వేసి చంపేసాము మొన్న 3 రోజుల క్రితం, నిన్నగా మొన్ననే. చాలా ఇబ్బంది ఉంది. బయట పెద్ద ఆడితే ఇళ్ళల్లో కరెంటు లైన్లు తీసేస్తారు. మన ఇళ్ళల్లో కరెంటు ఉంచారు కదా, అసలు కాళ్ళు అడుగు పెట్టాలని చాలా భయంకరంగా ఉంది ఈ ధర్మపురం కాళ్ళు. మేము చెబితే ఏమంటున్నారు అంటే వాళ్ళు, ఇది లైన్ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వేసిన బాగలేదు, మేము కొత్త స్తంభాలు వేసిన తర్వాత 3 ప్లేస్ రాగితే అప్పుడు మీకు బజార్ లైన్ వచ్చిందిలా రానంటున్నారు, రాదంటున్నారు సార్. అది జరిగింది. మేము లైన్ మీద చెప్పాము, మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మున్సిపాలిటీ వాళ్ళు చెప్పాము. కానీ ఇదే ఎప్పుడు చెప్పినా ఇదే, మీ 3 ప్లేస్ లాగిన దాకా మీకు మున్సిపాలిటీలో ఈ బజార్ లైన్ రాదు అంటున్నారు. ఇంక ముందు పోవటం ముందుకు మేము చెప్పడానికి వదిలేసాము. అది జరిగింది. వినుకొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు పఠాన్ అయ్యూబ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొని సీనియర్ న్యాయవాది సిద్ధయ్య అజీజ్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం సేవలను కొనియాడారు. రాష్ట్రపతి, భారతదేశ
విద్యార్థుల ఆశా జ్యోతి భారత దేశాన్ని ప్రపంచ దేశాలకు వైజ్ఞానిక రంగంలో పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆయన జయంతి ఉత్సవాలను ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది। విద్యార్థులందరూ అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు కొనసాగించాల్సిన అవసరం ఈ రోజు ఎంతో అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడవాల్సిందిగా ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి సిద్ధయ్య గారిని మాట్లాడవాల్సిందిగా కోరుచున్నాను। ఈ రోజు భారతదేశమే గర్వించదగ్గ భారతదేశ మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీవేశ్వర్ ఆదేశ ఆంజనేయుల గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవటమైంది। ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే సాంకేతిక రంగాల్లో అత్యున్నతమైన స్థాయి ఎదగడానికి మెయిన్ కారకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు। మిసైల్ పితామహుడని మరియు ఈ దేశంలో సాంకేతిక పరంగా ఎన్నో ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడిన మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆదేశాలు ఆయన యొక్క సలహాలు ఈ దేశం ఇప్పటికీ పాటిస్తూ ఈ దేశంలోనే అభివృద్ధికి అగ్రభాగంగా నిలిచిన ఏపీజే అబ్దుల్ కలాం గారికి జోహార్లు చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈపూరు మండలం కొచ్చల్ల ఉప్పరపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు అక్రమాలను ఖండిస్తూ నిరసన చేపట్టారు। ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉప్పరపాలెం గ్రామం నుండి కొచ్చల్ల గ్రామం శ్రీ అలంకార పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు। అదే విధంగా నూజెండ్ల మండలం జంగాలపల్లె కొత్త త్రిపురాపురం ములకలూరు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని కోరుతూ జంగాలపల్లె కొత్త త్రిపురాపురం ములకలూరు గ్రామాల్లో ఎస్సీ నాయకులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు। పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన గార్నిపూడి అలెగ్జాండర్ సుధాకర్ ను వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు। ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు। ఒంటరి మహిళలనే దొంగలు లక్ష్యంగా ఎంచుకుని దొంగతనానికి పాల్పడుతున్నారు। ఒంటరిగా కనిపించే మహిళలు వృద్ధులు చిన్నారులే టార్గెట్ చేసుకుని చెలరేగిపోతున్నారు। వివరాలను పరిశీలిస్తే ఈపూరు మండలం కొండముట్ల గ్రామానికి చెందిన పత్రి సుబ్బులు వినుకొండ పట్టణంలోని అర్నా హాల్ బస్ షెల్టర్ దగ్గర నిల్చొని ఉండగా ఓ వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆమె తనకు తెలుసునని నమ్మించి మతుకుమల్లికి వెళ్తున్నాను అని బండి ఎక్కించుకున్నాడు। మతుకుమల్లిలో నాకు తెలుసు ఫలానా ఫలానా మాటలు కలిపి తన కూతురికి ఉంగరం తయారు చేయించడానికి వెళ్తున్నాను మీ సైజు ఉంగరమే ఉంటుంది అని బంగారం కొట్టు సెంటర్ దగ్గరికి తీసుకెళ్లాడు। ఉంగరం సైజు చూసి ఇస్తానని చెప్పి మరొక బంగారు షాప్ దగ్గరికి తీసుకెళ్లాడు। ఆమెను బండి దిగమని చెప్పి బండి పక్కన పెట్టి వస్తానని చెప్పి పరారయ్యాడు। సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి పనిలో పడ్డారు। మహిళలు వృద్ధులు ప్రయాణాలు చేసే సమయంలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు। వినుకొండ న్యూస్ సమాప్తం। తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।